నా పేరు నారా శేషం అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏలూరు ఈరోజు సాయంకాలం వచ్చేస్తున్నారు. స్థానిక మినీ బైపాస్ కాంతి కళ్యాణ మండపంలో బస చేస్తున్నారు. మలివిడత పోరాట యాత్ర సందర్భంగా కళ్యాణ్ గారు ఇక్కడ 5 రోజులు నుంచి 7 రోజుల వరకు ఉంటున్నారు. ఈ 7 ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం చూస్తారు. ఇంతకుముందు జరిగిన నరసాపురం అలాగే రాజమండ్రి పార్లమెంటరీకి ధీటుగా ఏలూరు కళ్యాణ్ గారి అభిమానులు దానికంటే ఇంకెక్కువగా ఉంటారని, అలాగే ఈ 4 రోజులు పండగ వాతావరణం చేకూరుతుందని కోరుకుంటున్నాం. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రేపు ఏలూరు విచ్చేస్తున్న సందర్భంగా ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఏలూరు నియోజకవర్గానికి విచ్చేయుచున్నారు. ఇక్కడ ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజా పోరాట యాత్రలో మన బీసీ ఎస్సీ మైనారిటీస్ విభాగాల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి యువకులు ఉత్సాహం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రజా పోరాట యాత్రలో మన ఫ్రీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిపైన మనందరికీ కూడా అవగాహన కల్పించి కళ్యాణ్ గారు మన ప్రజల్లోకి వెళ్ళటానికి జనసేన జెండాని ఎగరేయడానికి ఆయన మన ముందుకు వస్తున్నారు. అలాగే మన టీడీపీ వైసీపీ ఏదైతే ఉందో కార్యకర్తలే పార్టీకి బలం అంటున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు జెండా మోసేవాడే జెండా ఎగరేయాలనే నినాదంతో మన ముందుకి ప్రజా పోరాట యాత్రకు వస్తున్నారు. మన అందరం కూడా జన సైనికులందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడటానికి సిద్ధంగా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గం నుంచి మన జిల్లాలోనే మొట్టమొదటి సీట్ని భారీ మెజార్టీతో తీసుకురావాలని ఏలూరు జన సైనికులందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన. నా పేరు ప్రభావతి అండి. ఇప్పుడు మళ్ళీ ఆయన పోరాట యాత్రకి కంటిన్యూ చేయడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మా అందరి ఆహ్వానంగా చెప్తున్నామండి, అది ఆయన వస్తా ఉంటే ఒక అంటే సింహం మళ్ళీ అడుగు పెడుతుంది మనకి, మన వెస్ట్ గోదావరిలో. ఇప్పుడు వరకు ఆయన చేసిన మేనిఫెస్టో గురించి ప్రతి చోట మేము వెళ్ళి ప్రతి ఏరియాలోనూ కూడా ఎంక్వైరీ చేసాం. చేస్తే మహిళల్లో మాత్రం మంచి స్పందన వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ఉచితంగా గ్యాస్ ఇస్తా అన్నారు. తర్వాత ఏంటంటే క్యాష్ ఈ రేషన్ బదులుగా క్యాష్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి మహిళలు కూడా ఈ పార్టీ తరఫున మంచి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆయన ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రతి మహిళ కూడా దీంట్లో మంచి స్పందన చూపిస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. తప్పకుండా ఇది విజయం చేకూర్చడానికి మాత్రం నాంది పలుకుతుందండి. జయ జనసేన. నేను సౌజన్య, ఏలూరు నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఇంకాసేపట్లో ఇక్కడ చేరబోతున్నారు అనేటప్పుడు చాలా ప్రతి ఒక్కరి మొహల్లో కూడా చాలా ఆనందం ఉంది. అలానే ఆనందం మొహల్లో కూడా కనిపిస్తున్నాయి. వస్తున్నారంటే ఆయన సినిమాటిక్గా చరిష్మా గురించే కాకుండా మేము మా సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తిగా చూస్తూ అందరూ కూడా ఏలూరు నియోజకవర్గం అయితేనేమి, దెందులూరు నియోజకవర్గం అయితేనేమి, చింతలపూడి నియోజకవర్గం అయినా ఏ నియోజకవర్గం నుంచైనా కానీ ఏవైతే ఇంకా పోరాట యాత్ర జరగలేదో వాళ్ళందరూ వచ్చి కూడా సార్ ఎదురుగా సమస్యలు పెడితే దాన్ని పరిష్కార దిశగా తీసుకువెళ్తారు. కాబట్టి ఎవరు ఏ సమస్యతో ఉన్నా కానీ సార్ను వచ్చి అప్రోచ్ అయ్యి సమస్య తీరే దిశగా నడవాలని కోరుకుంటున్నాం. జై జనసేన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.